Hi viewers, welcome to KNTV. పంజాబ్ లో భారీ స్కామ్ బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందిన నకిలీ పెన్షనర్ల భాగో వెలుగు చూసింది అనర్హులైన సుమారు వేల మంది అక్రమ పద్ధతిలో సీనియర్ పెన్షన్ పొందుతున్నట్లు తేలింది మేఘా జిల్లాకు చెందిన అరవై ఐదేళ్ల గురుతేజ్ కౌర్ తనకు పెన్షన్ రాలేదనడంతో ఈ స్కామ్ బహిర్గతమైంది అయితే కుంభకోణం విలువ సుమారు నూట అరవై రెండు కోట్లు ఉంటుందని ఆ రాష్ట్ర సోషల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పేర్కొంది దీనిపై విచారణకు సిద్ధమైన ప్రభుత్వం డెబ్బై వేల మందిని పెన్షనర్ జాబితా నుంచి తొలగించారు అక్రమ పద్ధతిలో పెన్షన్ తీసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇక అక్రమ పెన్షన్ల కుంభకోణంపై పంజాబ్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రతిపక్ష అకాలీ దళ మధ్య మాటల యుద్ధం మొదలైంది అర్హులు కాని వారికి కూడా పెన్షన్ ఇచ్చారని ఆ రాష్ట్ర మంత్రి అరుణా చౌదరి తెలిపారు రెండు వేల పదిహేనులో ఈ స్కామ్ మొదలైనట్లు తెలుస్తోంది అర్హత లేని వారు కూడా ఓల్డేజ్ పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారని తేల్చారు పెన్షన్దారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రతిపక్ష దళ్ విమర్శలు మొదలుపెట్టింది ప్రభుత్వం మానవ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది కుంభకోణానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది